కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కాసరనేని వారి పాలెంలో వరద పరిస్థితిని మా ప్రతినిధి జయశంకర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరద నీటితో దాదాపుగా కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిస్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దాదాపుగా పెనమలూరు మొదలు అవనిగడ్డ వరకు ఉన్నటువంటి 1500 హెక్టార్ల ఉద్యానవన పంటలు అన్నీ కూడా పూర్తిస్థాయిలో నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క తొమలపాకు తోటలు, అలాగే మరోవైపు కంద తోటలు, అలాగే పసుపు ఇలాంటి ఉద్యానవన పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని చెప్పేసి రైతులు వాపోతున్నారు. ఉదయం నుంచి కూడా ఉద్యానవన శాఖ అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. మనతో పాటు ఉద్యానవన శాఖ అధికారులు ఉన్నారు. వారిని అడిగి ఎంతమేర పంట నష్టం జరిగింది, ఎన్ని హెక్టార్లలో పంట ఇబ్బందుల్లో ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా మీరు పూర్తిస్థాయిలో పర్యటన చేస్తున్నారు, ఎంతమేర ఇబ్బందులు ఉన్నాయండి? మనకి ఈ వరద ప్రభావం వలన జగ్గైపేట మండలం నుంచి కింద అవినిగడ్డ వరకు ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కట్టల లోపల ఉన్నటువంటి హార్టికల్చర్ క్రాప్స్, ముఖ్యంగా ఈ పసుపు, అరటి, తమలపాకులు, కూరగాయలు, అలాగే పువ్వులు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సుమారుగా 1500 హెక్టార్ల వరకు డ్యామేజ్ అయింది ఇప్పటివరకు. మరి ఇంకా మేము పరిస్థితులను బేరే చేసుకొని దాన్ని బట్టి ప్రభుత్వానికి ఈ నివేదిక తెలియజేయడం జరుగుతుంది. సో అంటే మొత్తం మీద ఈ పరిధిలో ఉన్నటువంటి కట్ట పరిధిలో ఉన్నటువంటి 1500 హెక్టార్లలో పంట నష్టాలు జరుగుతున్నాయి, దాదాపు 5-6 రకాల పంటలు. మీరు ఏవేవి ఎక్కువ భారీ స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉంది అంటే? ఎక్కువగా పసుపు, కంద, అరటి అండి. తమలపాకు తోటలు, తమలపాకు తోటలు అయితే అసలు ఇక్కడ ఉండవు. 2-3 రోజులు నీళ్ళు నిలిచిన అంటే మాత్రం చనిపోతాయండి. అది అంటే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ఒకవేళ వాళ్ళు ఈ పరిస్థితుల్లో పంట లోపలికి వెళ్ళి వాళ్ళ చేలు ఎలా ఉన్నాయని చూసుకునే పరిస్థితి ఆదృతలో ఉంటారు రైతులు, అలా వాళ్ళని ఆపే అంటే వాళ్ళకి నిలుపుదల చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ రోజు సాయంత్రానికి 8 లక్షల పైన వస్తుందండి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దండి. పంటలకు ఎటువంటి నష్టం జరుగుతుంది, ఆ తర్వాత మనం ఈ నీరంతా తగ్గిపోయిన తర్వాత మనం సలహాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఏమైనా మిగిలి ఉంటే పంటను కాపాడుకోవడానికి. సో కాసరనేని వారి పాలనలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవన పంటలు దెబ్బతినకుండా, అలాగే రైతులు ముందస్తుగా వాళ్ళ పంటలు దెబ్బతింటున్నాయని లోపలికి వెళ్ళే ఆదృతతో లోపలికి వెళ్ళనికుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ఎంఆర్ఓ ఉన్నారు సార్, చెప్పండి, ఇక్కడ రక్షణ ఏర్పాట్లు చేశారు, ఉద్యానవన పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతున్నాయి, రైతులు వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు? రైతులకి మనకి పంట నష్టం ఎలాగో జరుగుతుంది, అయితే ఏంటంటే దానికంటే 8 లక్షల పైన వస్తుంది కాబట్టి దాంట్లో వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి చెప్తున్నాము, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అయితే జనరల్గా రైతులకి ఆతృత ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకసారి వచ్చి అడుగుతున్నారు. అధికారులు, మేము స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ కూడా వాళ్ళకి చెప్తున్నాము కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు. వరద ఉధృతి కూడా ఉదయం నుంచి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది, ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు అంటే కొంచెం సహనంగా వినే పరిస్థితి ఉందంట? రైతులు సహనంగానే వింటున్నారండి. అది మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవన పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతింటున్నప్పటికీ కూడా ఇక్కడ పంట నష్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు, పంట నష్టాన్ని బేరీజ్ వేసి రైతులకి సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో. Thank you.